చూస్తుంటే గుడ్డోళ్ళ ఉన్నాడు. గుడ్డోడే కాదు, గుంటోడు కూడా. ఆ కాళ్ళు చూడు. అవును నిజమే. ఏమైతేనే కుర్రాడు మాత్రం నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే. నాకైతే అనుమానంగానే ఉంది, వీడు గుడ్డోడో కాదో. ఎవరైతే ఏంటి, మనకేం సంబంధం? సంబంధం ఉంది. అతను బంధువు, జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళండి. అన్నట్టు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్? నౌ హీస్ ఆల్ రైట్. కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాదే ఉంది సార్, నా వల్ల నేను చేయగలిగింది నేను చేశాను. మీరే గనక సమయానికి రాకపోతే కేసు ఎఫ్ఐఆర్ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. మీ గురించి ఎనీ టైమ్ అట్ యువర్ సర్వీస్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయను? ఇదే సెంటర్లో దించండి సార్. అదే, ఆ కనపడేదే మా ఇల్లు. మీరు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా? ఇప్పుడా? టైం లేదండి, ఐఎమ్ వెరీ సారీ. ఇంకోసారి వీలు చూసుకుని వస్తాను. తప్పకుండా రావాలి సార్. ఎవరు? నేనే. మీరా సార్? ఇప్పటి వరకు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఎలా అడిగావు? ఇప్పుడే వచ్చారా? మరి ఇప్పటి వరకు ఇంట్లో తిరిగింది మీరు కదా? మరి ఎవరు? ఏ, ఎవరైనా వచ్చారా? ఎందుకు, ఎందుకు అలా అడిగావు? మరెవరు? జస్ట్ ఎ మినిట్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయే, ఎవరై ఉంటారు? Mm-hmm.
కన్య ఇంకా రాలేదు. ఇంత రాత్రి అవుతుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకో ఈ మధ్య కన్య ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఆమె మాట తీరులో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. ఫోన్ చేశాడు ఎక్కడ? బెడ్రూమ్ లో ఉన్నారు, రండి. ఏంట్రా, ఏమైంది? మెల్లగ ఇక్కడ కొంచెం నీళ్ళు తీసురామా. సరే. ఏమైందిరా? గుండెలో నొప్పిగా ఉంది. బాగా తాగుతున్నావా? లేదు, అప్పుడప్పుడు. హై రేంజ్ లో టెంప్ట్ అవ్వటం వల్లే స్టోక్ వచ్చింది. రెచ్చగొట్టే విధంగా ఉండే దృశ్యాలను చూసినా, చిత్రాలను చూసినా గుండె వేగం పెరిగి స్టోక్ వచ్చే అవకాశం ఉంది. ఇదే మొదటి స్టోక్ కాబట్టి ప్రమాదం లేదు. బీ కేర్ఫుల్. ఇప్పుడు దొరికేవరా బావా? ఏం లేదమ్మా, బీపీ ఎక్కువైంది.
మరేం ప్రమాదం లేదు. ఇదిగో వస్తారా ఈ మందులు వాడు, వీళ్ళు వస్తారా? వస్తానమ్మా.